పులిబిట్ట పులివెందుల పులిబిట్ట వచ్చాడమ్మా బందరకే చిరకాల కోరిక తీర్చింది ఆయనే పోర్టు పోర్టయ్యా ఎవరి వల్ల అయింది అలా ఉంటే అయిపోయేది అలా లేడు మధ్యలో అయిపోయింది ఆగిపోయింది పులిబెట్ట వచ్చింది ఆయనే చేస్తాడు మెడికల్ కాలేజ్ ఆయనే వంద మంది కలవనే వంద మంది కలవనే వంద మంది కలవనే ఏమవుతో ఆయన ఎదుర్కొంటే ఆయన అందరు కలుస్తున్నారు ఆయన బలవంతుడేగా బలవంతుడేగా బలవంతుడు అవుపట్టి అందరు కలుస్తున్నారు సింగల్ గారు అమ్మారు శివం సింగల్ వస్తుంది శివం సింగల్ వస్తుంది తిడతాడు సింగల్ ఎప్పుడు వచ్చాడు ఆయన ఆయన ఇప్పుడు సింగల్ వచ్చాడుగా ఆ దమ్ము ఉంది ఆయనకి సింగల్ వస్తాడు శివం సింగల్ వస్తే 24 సింగల్ వస్తాడు 29 సింగల్ వస్తాడు ఆయన జీవిత సింగల్ వస్తాడు ఎప్పుడు ఒక్కడే ఆయన పొద్దు పెట్టుకునేది ప్రజలతోనే ప్రజలతోనే పొత్తు అస్సలు పడతారా ఎప్పుడు చచ్చిపోయారు చచ్చిపోయేదాకా చచ్చిపోయేదాకా ఆయనకి ఆ నాన్నగారు ఆ నాన్నగారు మా క్యాష్ని పైకి తీసుకొస్తాడు ఆ నాన్నగారు మా ఎస్సీ క్యాండిడేట్ పైకి తీసుకొచ్చాడు చంద్రబాబు గారు ఎస్సీ వాళ్ళని కూడా తిట్టాడు కదా ఎవరు పడతారు ఎస్సీలో అని చెప్పేసి దళితులు అందుకే పత్రం అయిపోయింది 1900 పత్రం అయిపోయింది అందుకే అందుకనే పత్రమైంది ఇప్పుడు ఎవరితో పొత్తి వెళ్ళాలో జగన్ గారు వడితే అంచుకుంటున్నాడు ఎవరి వల్ల అవదు ఎన్ని పార్టీలు వచ్చినా సిపిఎం సిపిఐ తెలుగుదేశం జనసేన ఏంటంటే బిఎస్పి బిజెపి ఎవడు వచ్చినా ఆయన ఏంటమ్మది ఏంటమ్మది అది సింహానికి అదే జైలుకి వెళ్ళాడు వెళ్ళాడు అక్కడ అక్రమ అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారమ్మా అక్రమ కేసులు పెట్టారు ఈ నెల కూడా ఈ నెల కేసులకి స్టేలు తెచ్చుకుంటాడు స్టేలు తెచ్చుకుంటాడు జగన్ ఏంటి అది అది బ్రాండ్ అమ్మా అదే వైఎస్ఆర్ బ్రాండ్ అంటే జగన్ జగన్ గన్ను అందరి గంతు మన పార్టీ వాళ్ళు కాకుండా తెలుగు అందరి గంతు అందరి గంతు సోమరపోతులు ఎందుకు అవుతారమ్మా కష్టకాలంలో ఇచ్చాడమ్మా కష్టకాలంలో ఇచ్చాడు కరోనా టైంలో అందరికీ సహాయపడ్డాడు దేవుడు ఆయన సోమరపోతులు రేపొద్దున ఎట్ట వెళ్తాడు చంద్రబాబు నాయుడు అడిగారు రేపొద్దున ఎట్ట వెళ్తాడు ఎట్ట వెళ్తాడమ్మా మ్యాలీ పెట్టద్దు మనం రేపొద్దున అతను వచ్చినట్టయితే వస్తే పథకాలను పోతాయి వీళ్ళకేమి రావు పథకాలను పోతాయి వీళ్ళు కనుక పొరపాటున తెలుగుదేశాన్ని ఓటేస్తే పథకాలను పోతాయి నూటికి 200 అసలు పాతికేళ్ళు సీఎం ఆయనే పాతికేళ్ళు సీఎం ఆయన పాతికేళ్ళు సీఎం ఆయన అది ఏంటమ్మా అది అసలు ఆ ఫోటో